తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్లో జియోగ్రఫీ సిలబస్ని మనము డిస్కస్ చేసుకుంటున్నాం ఇంతకుముందు జరిగిన సెషన్లో ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్లో ఒకటవ యూనిట్ని సమగ్రంగా చర్చించడం జరిగింది రెండవ యూనిట్లో వచ్చేసరికి అగ్రికల్చరు ఇరిగేషను ఫుడ్ క్రాప్స్ ఆగ్రో క్లైమాటిక్ రీజన్సు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాత్రమే చర్చించడం జరిగింది తర్వాత చూసినట్లయితే ఇక భారత రెండవ యూనిట్లో ఇండస్ట్రీస్ పరిశ్రమలు ఏవే పరిశ్రమలు విస్తరణ ఏ విధంగా ఉంది వాటి మీద ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది మనం గమనిద్దాం ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ప్రధానమైంది భారతదేశంలో ఐరన్ అండ్ స్టీల్ అంటే ఉనుము ఉక్కు పరిశ్రమ అభివృద్ధి ఏ విధంగా జరిగిందో చర్చించండి అంటున్నారు అనడానికి అవకాశం ఉంది ఇనుము ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించండి అంటున్నారు అనడానికి అవకాశం ఉంది అలాగే కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కనుక చూసినట్లయితే తెలంగాణలో అత్యధికంగా కాటన్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఉన్నప్పటికీ బా తెలంగాణలో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనేది తక్కువగా ఉంటుంది కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై తీర ప్రాంతము తర్వాత గుజరాత్లో ఉన్నట్టు అహ్మదాబాదు సూరత్తు ఇలాంటి ప్రాంతాల్లో మాత్రమే తర్వాత కోయంబత్తూరు తిరుపూరు ఈ ప్రాంతాల్లో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది అంటే భారతదేశంలో వస్త్ర పరిశ్రమ కాటన్ టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి శీతోష్ణతి పరమైన అంశాలు ఏమైనా కారణాలు ఉన్నాయా సో భారతదేశంలో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడానికి అవసరమైన పరిస్థితులను చర్చించండి లేదా విస్తరణ ఆ విధంగా జరగడానికి గల కారణాలు చర్చించండి కొన్ని ప్రాంతాల్లో మాత్రం విస్తరణ జరగడానికి గల కారణాలు చర్చించండి అనడానికి ఒక ట్రెడిషనల్ ప్రశ్న అది సాంప్రదాయంగా వచ్చేటటువంటి ప్రశ్న మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆ సాంప్రదాయంగా తీసేసి పక్కన పెడితే ఇంకా ఆధునికంగా కొంత మోడర్న్గా అడగడానికి ఏముంటుంది భారతదేశంలో కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే సిమెంట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు సిమెంట్ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి దోహదపడిన అంశాలు ఇలాంటివన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక భారతదేశంలో చూసినట్టు ఒకప్పుడు తెలంగాణలో చక్కెర పరిశ్రమ అత్యద్భుతంగా అభివృద్ధి చెందింది నిజాముల కాలం నుంచే చక్కెర పరిశ్రమ చాలా ఆధునిక పద్ధతుల్లోనే అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా మనం తెలంగాణ అని చెప్పుకోవచ్చు కానీ ఈరోజు కూడా ఈరో కానీ ఈరోజు తెలంగాణలో చక్కెర పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది భారతదేశంలో కూడా చక్కెర పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు ఉన్నాయి సో భారతదేశంలో చెరుకు ఉత్పత్తి ఏ విధంగా ఉంది ఆ చెరుకు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉత్పత్తి ఉత్పాదకతలు ఏ విధంగా ఉన్నాయి ఆ చక్కెర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి కొన్ని ప్రాంతాల్లో మాత్రం అభివృద్ధి చెందడానికి దోహదపడిన కారణాలు ఏమిటి సో ఇవన్నీ కూడా మనం వాటితో పాటుగా చక్కెర పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి భారతదేశం ప్రభుత్వం తీసుకున్న ఏమిటి సో ఇవన్నీ కూడా ప్రతి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా మనం గమనించాలి ఏ పరిశ్రమ తీసుకున్నా ఆ పరిశ్రమ అభివృద్ధి చెందిన గల కారణాలు విస్తరించడాగల కారణాలు పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు సో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా మనం ప్రతి పరిశ్రమకు సంబంధించి ఆ విధంగా మనము మన ప్రిపరేషన్ కొనసాగించాలి ఇక ఆటోమొబైల్ పరిశ్రమ ఏ విధంగా ఉంది భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఆటోమొబైల్ పరిశ్రమలు కొన్ని జోన్లుగా కొన్ని క్లస్టర్స్గా డెవలప్ చెందడం జరిగింది అభివృద్ధి చెందడం జరిగింది వాటికి గల కారణాలు నెక్స్ట్ ఐటీ పరిశ్రమ ఈరోజు తెలంగాణ ప్రదేశం దేశం తీసుకున్నట్లయితే ఐటీ అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంది సో తెలంగాణలో హైదరాబాద్ జోన్లో లేదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధి గల కారణాలు ఏమిటి రాజకీయ కారణాలు ఏమిటి భౌగోళిక కారణాలు ఏమిటి ఓకేనా అవస్థాపన సౌకర్యాలు గల ఉన్నటువంటి అభివృద్ధి అసలు అభివృద్ధి చెందగల కారణాలు ఏమిటి ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సి ఉంది అలాగే భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ యొక్క తీరు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది ఇంకా అభివృద్ధి చెందుతుందా ఏమైనా సమస్యలు ఎదుర్కొంటుందా సో వీటి మీద ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమైనా లోపాలు ఉన్నాయా అంటే సరైన సక్రమంగా తీసుకుంటుందా ఇంకా ఇంకా ఏమైనా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందా ఈ అంశాలను కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి సో భారతదేశంలో ఈరోజు హైదరాబాదు ఐటీ హబ్గా మారిందంటే అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలతో పాటుగా సమస్యలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్న రావడానికి ఇక్కడ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆహార పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ సో ఆహార పరిశ్రమలో ఆహార ధాన్యాల నుంచి తయారయ్యేటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది అవి ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రతి పరిశ్రమ కూడా మనం ఇవన్నీ కూడా గమనించవలసినటువంటి అంశాలు తరువాత ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏమేమి ఉన్నాయి ఓకేనా పారిశ్రామిక వాడలు ఏ విధంగా అభివృద్ధి చెందాయి వాటికి గల కారణాలు ఏమిటి అలాగే వాటి పరిశ్రమల ద్వారా ఈరోజు భారతదేశంలో ఎటువంటి అభివృద్ధి మనం చూస్తున్నాం భారతదేశం అభివృద్ధి పరిశ్రమల పరంగా ఏ విధంగా అభివృద్ధి చెందింది జీడిపిలో దాని యొక్క పాత్ర పాత్ర ఎంతవరకు ఉంది సో జీడిపిలో దాని పాత్ర పెరుగుతుందా తగ్గుతుందా పెరక్క పోవడానికి తగ్గడానికి గల కారణాలు ఏమిటి సో ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఇండస్ట్రియల్ నెక్స్ట్ కారిడార్స్ అనేవి వాటి ఒకరు రోల్ ఏమిటి ఎంతమంది ఉత్పా ఉపాధి చూపిస్తున్నాయి ఉత్పత్తి ఎంత ఇవన్నీ కూడా మనం సమగ్రంగా చూద్దాం నెక్స్ట్ వాటి ద్వారా వచ్చేటువంటి ఎకనమిక్ డెవలప్మెంట్ ఏముంది నెక్స్ట్ అవస్థాపన సౌకర్యాలకు వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్ రవాణా రంగం భారతదేశంలో ఉన్నటువంటి రవాణా రంగం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఏ రవాణా రంగాలు ఉన్నాయి మనకి ప్రధానంగా ఉన్నటువంటి రవాణా రంగము రోడ్డు మార్గాలు మరియు రైలు మార్గాలు ఈ రోడ్డు మార్గాలు రైలు మార్గాలు కాకుండా వాయు మార్గం ద్వారా ఏ విధంగా జరుగుతుంది ఇక అంతరాష్ట్ర జల రవాణా ఏమైనా ఉన్నాయా దాని అభివృద్ధి చెందగల అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది సో రోడ్ రోల్ ఆఫ్ రోడ్ అండ్ రైల్ నెట్వర్క్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతిలో ఈ యొక్క రోడ్డు మరియు రైలు యొక్క పాత్ర ఏ విధంగా ఉంది ఓకేనా తర్వాత నేషనల్ హైవేస్ ఉన్నాయి వీటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది తర్వాత ఎక్స్ప్రెస్ హైవేస్ ఏమున్నాయి ఉన్నాయి సో జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు కన్నా వీటి యొక్క పాత్ర రాష్ట్ర దేశ యొక్క ఆర్థికాభివృద్ధిలో ఏ మేరకు ఉన్నది ఈ అవస్థాపన సౌకర్యాలు భారతదేశాన్ని ఏ విధంగా మన ముందుకు తీసుకెళ్తున్నాయి అనే అంశాలను కూడా మనము ఇక హైవేస్ అన్నప్పుడు జనరల్గా ఫిలిమ్స్లో కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి హైవేస్ మీద ఓ ప్రశ్న అడుగుతుంది ఉదాహరణకి రా తెలంగాణ రాష్ట్రంలో పోయి వెళ్ళేటటువంటి ఈ జాతీయ రహదారులు క్రింది వాళ్ళు ఏవి అను తెలంగాణ రాష్ట్రం ఉన్న వెళ్ళే జాతీయ రహదారులు క్రింది వాళ్ళలో వెళ్ళేది ఏంది అలాంటి ఒక నమూనా ప్రశ్నగా మనం చూసినట్లు అలాంటి ప్రశ్నలు అవడానికి అవడానికి అవకాశం ఉంది ఇక మేజర్ పోర్ట్స్ ప్రధానమైనటువంటి పోర్ట్లు ఏమున్నాయి భారతదేశంలో ఉన్నటువంటి పోర్టులు వాటి యొక్క అవస్థాపన సౌకర్యాలు వాటి ద్వారా జరిగేటటువంటి ట్రేడ్ వ్యాపారము ఏ ఏ పోర్టు కూడా ఏవి ఉత్పత్తులు ఎగుమతులు కానీ దిగుమతులు కానీ ప్రధానంగా జరుగుతున్నాయి ఓకేనా భారతదేశం నుంచి జరిగేటువంటి వ్యాపార సరళి ఏ విధంగా మార్పులు చెందుతూ వస్తుంది ఒకప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి దిగుమతులు మనం అమెరికా నుంచి తీసుకునే వాళ్ళమే కొన్ని ఉత్పత్తులని చైనా నుంచి కొన్ని ఉత్పత్తులు రష్యా ఉక్రెయిన్ అనేక దేశాల నుంచి మనం మన ఉత్పత్తులని దిగుమతి చేసుకుంటున్నాం ఎగుమతి చేసుకుంటున్నాం సో ఈ ఎగుమతి దిగుమతుల్లో ఏమైనా తేడాలు వస్తున్నాయా అంటే దాని యొక్క సరళి మారుతుందా ఓకేనా సో చేంజింగ్ ట్రెండ్స్ ఇన్ డైరెక్షన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇండియా ట్రేడ్ అన్నాడు భారతదేశ వ్యాపార సరళిలో వస్తున్నటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా వాటిని చర్చించండి అంటున్నాడు ఇది కూడా ఒక ప్రధానంగా ఇంపార్టెంట్ తర్వాత రోల్ ఆఫ్ డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది భారతదేశం యొక్క వ్యాపార రంగంపై లేదా ట్రేడ్ అండ్ కామర్స్పై ఎటువంటి మార్పులు ఇది ప్రసరిస్తుంది అంటే డబ్ల్యూటిఓ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది కూడా మనము గమనించాలి ఇక వీటితో పాటుగా మనకి ఇంకొక ఇండియన్ ఓషన్ గురించి కూడా పెట్టాడు ఇక్కడ స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ ఇది కూడా ఎప్పటి నుంచో సివిల్స్లో అనేక సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న సివిల్స్ మెయిన్స్ పాయింట్స్ ఆఫ్ మెయిన్స్ మెయిన్స్ ఎగ్జామ్స్లో అనేక సందర్భాల్లో అడిగినటువంటి ప్రశ్న సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటే దీని మీద ప్రశ్న అడగడానికి అవకాశం అని మనం కూడా గమనించాలి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మన భారతదేశ యొక్క వైశాల్యం చూసినట్లయితే ఒక మూడు పాయింట్ రెండు మిలియన్ చదరపు కిలోమీటర్లు అంటే ముప్పై ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్లు అంటే అంటే మూడు మిలియన్లే త్రీ పాయింట్ టూ మిలియన్సే కానీ ఇండియన్ ఓషన్ యొక్క హిందూ మహాసముద్రం యొక్క వైశాల్యం చూసినట్లయితే అది దాదాపుగా డెబ్బై మూడు పాయింట్ నాలుగు మిలియన్ చదరపు కిలోమీటర్లు సో ఈ డెబ్బై మూడు పాయింట్ నాలుగు మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి హిందూ మహాసముద్రంలో కేవలం మూడు మిలియన్లు లేదా మూడు పాయింట్ రెండు మిలియన్ల వైశాల్యం ఉన్నటువంటి భారతదేశము ఎటువంటి పాత్రను పోషిస్తుంది దాని వైశాల్యంతో పోల్చుకుంటే దేశ యొక్క వైశాల్యం చాలా స్వల్పం కానీ హిందూ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కల్లా అధిక ప్రాముఖ్యం కలిగినటువంటి దేశము భారతదేశమే సో ఈ భారతదేశానికి వల్ల ప్రాముఖ్యత ఏమిటి ఇందువల్ల ఈ హిందూ మహాసముద్రంలో ఉండే దేశాలన్నింటిలో కల్లా భారతదేశానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది ఉదాహరణ చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో నుంచి వచ్చేటువంటి భవనాలే భారతదేశంలో రుతుపవన వ్యవస్థను ప్రభావితం చేస్తాయి గతంలో చూసినట్లయితే మనం చరిత్రపరంగా చూసినట్లయితే హిందూ మహాసముద్రం ఆధిపత్యంలో ఉన్నటువంటి హిందూ మహాసముద్రం ఆధిపత్యంలో తెచ్చుకోగలిగినట్లయితే ఆ దేశాలన్నింటినీ కూడా మనము దాని మీద ఉన్న దేశాలన్నింటి కూడా ఆధిపత్యంలో మనం సంపాదించగలము అనేటువంటి ఒక ట్రెండ్ ఉండేది ప్రపంచ చరిత్రలో మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉండేది బ్రిటిష్ వాళ్ళు కూడా మొట్టమొదటిగా హిందూ భారత హిందూ మహాసముద్రం భారతదేశాన్ని తమ ఆధీనంలో తీసుకోవడం ద్వారా మిగిలినటువంటి చిన్న చిన్న దేశాలను వెంటనే వాళ్ళు ఆధీనంలో తీసుకోవడం జరిగింది సో భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి జనాభా అధిక జనాభా ఉంది అధిక మార్కెట్ కలిగి ఉంది ఇక్కడ భారతదేశం భారతదేశము అత్యధికంగా మిడిల్ క్లాస్ పీపుల్ని అంటే మధ్యతరగతి కుటుంబం మధ్యతరగతి ప్రజల్ని దిగువ స్థాయి ప్రజల్ని కలిగినటువంటి అత్యధిక అతిపెద్ద మార్కెట్ అందువల్ల భారతదేశం మీద అన్నిటి అందరికి కూడా ఒక రకమైనటువంటి కా ఆశ ఉంటుంది ఇక్కడ మార్కెట్ని మనం గ్రాప్ చేయాలి ఈ మార్కెట్ని అంతా మనం సొంతం చేసుకోవాలని సో స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇండియన్ ఓషన్ భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి హిందూ మహాసముద్రంలో అనేది చాలా ప్రధానమైన ప్రశ్న దీన్ని కూడా మనం క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం ఇక నెక్స్ట్ యూనిట్ టాపిక్ వచ్చినట్లయితే పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మనము గ్రోత్ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అన్నానండి ఇక్కడ భారతదేశ యొక్క జనాభా పెరుగుదలలో వస్తున్నటువంటి మార్పులు డెమోగ్రాఫిక్ చేంజెస్ ఇన్ ద పాపులేషన్ గ్రోత్ ఆఫ్ ఇండియా అనే అంశం మీద ప్రధానంగా దృష్టి ప్రతికరించాలి ఒకప్పుడు పంతొమ్మిది వందల ఒకటిలో చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల రేటు ఒక మూడు పాయింట్ నాలుగు నుంచి ఐదు ఐదు శాతం మధ్యలో ఉండేది తర్వాత పది శాతం తర్వాత పది పద్నాలుగు శాతం పదిహేడు శాతం ఒక దశాబ్దం శాబ్దానికి పోతే అలాగే నైన్టీన్ సెవెంటీ వన్కి వచ్చేసరికి దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వరకు వెళ్ళిపోయింది పాపులేషన్ గ్రోత్ నెమ్మదిగా తరుగుతూ వచ్చింది మళ్ళీ పద్నాలుగు శాతం పదిహేను శాతానికి పాపులేషన్ గ్రోత్ వచ్చేటట్టు చూస్తుంది అంటే పాపులేషన్ గ్రోత్లు అంటే జనాభా పెరుదల్లో మార్పులు సంభవించడం జరుగుతుంది ఇలా మార్పులు ఏ విధంగా సంభవించాయి దీనికి గల కారణాలు ఏమిటి మళ్ళీ ఒక అత్యధికంగా పాపులేషన్ గురించి ఇరవై ఆరు ఇరవై ఏడు శాతంకి వెళ్ళేటువంటి జనాభా పెరుగుదల రేటు మళ్ళా క్రమంగా తగ్గి పదహారు పదిహేడు శాతానికి గల కారణాలు ఏమిటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి ఎందువల్ల జనాభా పెరుగుదల మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలం ఎందువల్ల తగ్గింది అనే అంశాలను కూడా మనం ఇక్కడ ప్రధానంగా సృష్టించాలి సో జనాభా మీద కనుక ప్రశ్న ఇవ్వదలుచుకుంటే అనేక సందర్భ అనేక రకాలుగా ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ డెమోగ్రఫిక్ క్యారెక్టరిస్ జనాభా లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏ విధంగా ఉంది దాంట్లో మార్పులు ఏ విధంగా మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో వస్తున్నటువంటి వాళ్ళ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వస్తున్న మార్పులు ఏ విధంగా ఉన్నాయి మానవాభివృద్ధి సూచిలో వస్తున్నటువంటి మార్పులు లేదు మానవాభివృద్ధి సూచిని పరిగణించడానికి తీసుకునేటువంటి అంశాలు ఏమిటి భారతదేశంలో ఉన్నటువంటి మానవాభివృద్ధి సూచిని ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు మన చుట్టుపక్కల దేశాలతో పోల్చినప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం ఓకేనా ఇవన్నీ కూడా మన ప్రధానమైన అంశాలుగా మనం గమనించాలి అలాగే భారతదేశంలో జనాభా పెరుగుదల లేదా తగ్గుదల ఉంటే అది ఎటువంటి సమస్యలకు దారితీస్తుంది తగ్గుదల లేదు మనకి ఎలాగో జనాభా పెరుగుదల రేటే ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్న జనాభా పెరుగుదల రేటు ఎటువంటి సమస్యలకు దారితీస్తుంది భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం అనే అంశాల మీద కూడా మనం గమనించాలి సో ఈ విధంగా విపరీతంగా జరుగుతున్న జనాభా విస్ఫోటనాన్ని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకుంది అనేక రకాలైన కార్యక్రమాలను ప్రారంభించింది సో ఆ పాలసీస్ ఏమిటి మానవాభివృద్ధి సూచన పెంచడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి జనాభా పెరుగుదలను తగ్గించడానికి తీసుకున్న చర్యలు ఏమిటి సో భారతదేశంలో జనాభా విస్ఫోటన నియంత్రించడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి వీటన్నిటి మీద కూడా మనము ఒక మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రావడానికి అవకాశము ఉంది ఇక మిగిలిన తర్వాత అంశం పరిశీలించినట్లయితే అర్బనైజేషన్ ప్రాసెస్ పట్టణీకరణ భారతదేశంలో పట్టణీకరణ ఏ విధంగా జరుగుతుంది కూడా సోషల్ జోగ్రఫీలో చాలా ప్రధానమైన అంశం ఇది కూడా భారతదేశంలో పట్టణీకరణ పెరుగుతుందా తగ్గుతుందా అసలు భారతదేశంలో అత్యధికంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ట్రం ఏమిటి కానీ పట్టణీకరణ తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి ఈ పట్టణీకరణ జరగడం ప్రభావితం చేసే అంశాలు ఏమిటి ఏ అంశాలను పరిగణలో తీసుకున్న దాన్ని పట్టణాలు గాను నగరాలు మహానగరాలు గాను మనం విభజిస్తాము కానీ ఈ అంశాలన్నిటి కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది సో ఈ అర్బనైజేషన్ వల్ల ఎటువంటి పరిస్థితులు మనకి ఎదుర్కొంటున్నాము అర్బన్ గ్రోత్ అనేది అర్బన్ గ్రోత్ అనేది జరుగుతూనే ఉంది అంటే పట్టణాల సంఖ్య పెరగడము ఉన్న పట్టణాలు చిన్న పట్టణాలు మహాపట్టణాలు కాను పెద్ద పెద్ద పట్టణాలు తయారు కావడము వీటి వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం పట్టణీకరణ వల్ల జరిగేటువంటి సమస్యలు ఏమిటి దానిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది కానీ అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి పర్యావరణ పరమైన సమస్యలు ఉన్నాయి వీటన్నిటి వల్ల మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది పట్టణీకరణ జరగడానికి అనుకూలించే పరిస్థితులు దానివల్ల సంభవిస్తున్న సమస్యలు అలాగే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇవి మనం కనుక క్షుణ్ణంగా చదివినట్లయితే ఇక్కడ కూడా మనం ఎటువంటి ప్రశ్న వచ్చినా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది అలాగే ఈ మధ్యకాలంలో భారత ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ని పెట్టడం జరిగింది ప్రవేశపెట్టడం జరిగింది ఈ స్మార్ట్ సిటీస్ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి ఈ యొక్క స్మార్ట్ సిటీస్లో ఏ అంశాలను పరిగణలో తీసుకున్నారు దానివల్ల భవిష్యత్తులో ఉన్నటువంటి మనకి అడ్వాంటేజెస్ ఏమిటి వీటి మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు రెండో యూనిట్ కనుక మనం చూసినట్లయితే మొత్తం మీద అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనుకుంటు చూసినప్పుడు మనము బా ఇక్కడ ప్రధానంగా ఒక ఐదారు ప్రశ్నలు కానీ మనం పరిశీలించినట్లయితే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రావడానికి భారతదేశంలో ప్రధాన ఆహార పంటలైన వరి గోధుమకైతే సమస్య లేదండి వరి ఎదుర్కొంటున్న సమస్యని చర్చించండి అంటారు సమస్యలు ఇప్పుడు వరి పంటను ఉత్పత్తి చేసినటువంటి రైతుకి గిట్టుబాటు ధర లేకపోవడము ఉత్పాదక వ్యయం ఎక్కువ కావడము ఫలితంగా ఒకప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు మరలా వచ్చే విధంగా ఉన్నట్టుగా నిపుణులు భావిస్తున్నారు లేదా వరి పంటని ఆపివేసి వేరే పంటలకు దిగు మనం మారవలసిన అవసరం కూడా ఉందని ప్రభుత్వాలే చెప్తున్నాయి సో ఈ వరి పంట విధంగా కావడానికి అలా కారణం ఏమిటి అంటే అధిక ఉత్పత్తి వలన అవుతుందా దాని డిమాండ్ తగ్గుతుందా సో దాని సమస్యలు ఏమిటనేది ఒక ప్రధానమైన ప్రశ్నగా మనము గమనించాలి ఎందువల్లంటే మనం రాజకీయంగా కూడా చూస్తున్నాం వరి పంటని తెలంగాణ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అంటుంది కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ఇచ్చినటువంటి ఏదైతే కోటా ఉందో దాన్నే మీకు సప్లై చేయలేదు అంటుంది సో ఇదొక కరెంట్ ఇష్యూస్లో సమస్యగా ఉంది కాబట్టి దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఒకవేళ ప్రశ్న వస్తే దీన్ని మనం రాయడానికి అవకాశం ఉంది ఇదే ప్రశ్నే మనకి ఎస్ఏలో తెలంగాణ ఎస్ఏ పేపర్లో తెలంగాణ సంబంధించిన ఎస్ఏల్లో కూడా అడగడానికి అవకాశం ఉంది తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన వ్యవసాయ స్థితి మండలాలు ఏమిటి వాటిని చర్చించినప్పుడు కోర్ క్వశ్చన్ అవుతుందండి ఆ కోర్ టైప్లో వచ్చిన క్వశ్చన్ మనం ఆన్సర్ ఇది సులభంగా పెద్ద ప్రశ్న కాదు ఇంకొక ప్రశ్న కనుక తీసుకున్నట్లయితే మూడవ ప్రశ్న భారతదేశంలో హరిత విప్లవం సఫలీకృతమైనదని భావిస్తున్నావా లేదా మరో హరిత విప్లవం అవసరం ఉన్నదా చర్చించండి అనడానికి కూడా అవకాశం ఉంది మెయిన్స్ సంబంధించిన ప్రశ్నని కనుక చూసినట్లయితే భారతదేశంలో ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న ఏమిటి నదుల అనుసంధానం దీన్ని పరిష్కారంగా భావిస్తారా అని నాకు కూడా అవకాశం ఉంది ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అనే కాన్సెప్టు ఒక ఓల్డ్ కాన్సెప్టు ఒకప్పుడు దీని మీద ప్రశ్న అనేక సందర్భాలు అడగడం జరిగింది ఇప్పుడు దీని మీద మెయిన్స్ ప్రశ్న వచ్చే అవకాశం లేదనే భావించవచ్చు కానీ ఫిలిమ్స్లో ఈ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి మళ్ళీ దీనికి ఏమైనా ప్రోగ్రామ్స్ని యాడ్ చేశారా ఇది ప్రోగ్రామ్ తీసుకెళ్ళి వేరే ప్రోగ్రామ్ అన్నా ఇంక్లూడ్ చేశారా అనే విధంగా అడగడానికి కూడా అవకాశం ఉన్నది నెక్స్ట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలో రెండు పరిశ్రమలు మనం గమనించాలి ఇక్కడ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ సో ఉక్కు కర్మాగారము తర్వాత సిమెంట్ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా ఉంది కొన్ని సందర్భాల్లో మధ్యప్రదేశ్ కొన్ని సందర్భ కొన్ని సంవత్సరాలలో జార్ఖండు కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి వీటి యొక్క ఉత్పత్తి అనేది ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు మారుతూ ఉంటారు కానీ ప్రధానంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా అగ్రగామిగా ఉన్నది సో ఈ తెలంగాణలో ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమకి ఏమో సందర్భ ఏమైనా సమస్యలు ఉన్నాయా అసలు సిమెంట్ పరిశ్రమ తెలంగాణలో విస్తరించడానికి గల కారణాలు ఏమిటి అవస్థాపన సౌకర్యాలు లేవేమైనా ఉన్నదా ఓకేనా సో ఈ విధంగా చూసినట్లయితే ఐరన్ స్టీల్ ఇండస్ట్రీ కూడా ఎందుకు మనం ప్రధానంగా పెడుతున్నామంటే బయ్యారంలో ఉన్నటువంటి ఇనుము ఇనుప ఖనిజాన్ని మనం ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని ఉత్పత్తి మనం ప్రారంభించాలని ప్రయత్నాలు చేశాం కానీ ఆ ప్రయత్నం విడిచిపోతుంది భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఏమైనా ఈ ఇండస్ట్రీని మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి సో ఇండస్ట్రీస్కి వచ్చేసరికి అన్ని ఇండస్ట్రీస్ చదవాల్సిందే కానీ ప్రధానంగా ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీ ఈ రెండింటికి తెలంగాణలో ప్రాముఖ్యత చాలా ఉన్నది కాబట్టి ఈ రెండు అంశాల మీద మనము అధికంగా దృష్టి కేంద్రీకరించాలి తర్వాత ఇక షుగర్ పరిశ్రమని తర్వాత ఐటీ పరిశ్రమని కూడా మనం అధికంగా దీని మీద దృష్టి పెట్టాలండి ఐటీ పరిశ్రమ చెప్పుకున్నట్టుగా ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందగల కారణాలు భవిష్యత్తులో దీని యొక్క పాత్ర తెలంగాణ ఆర్థిక వ్యవస్థని ఏ విధంగా ఉంటుంది ఈరోజు చూసినట్లయితే డర్షనరీ సెక్టార్ నుంచే తెలంగాణలో దాదాపు అరవై శాతం ఇన్కమ్ వస్తుంది భారత తెలుగు తెలంగాణ మొత్తం మీద చూసుకున్నట్లయితే జీడిపిలో అరవై ఐదు శాతం జీడిపి సుమారుగా అటు ఇటుగా అరవై ఐదు శాతం జీడిపి హైదరాబాద్ మహానగరం నుంచే వస్తుంది అలాగే ఇంకా ఐటీ ఆధారిత ఉత్పత్తులను చూసుకున్నట్లయితే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆర్థికంగా మనకి చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి పరిశ్రమ ఏమిటంటే ఐటీ పరిశ్రమ సో భవిష్యత్తులో దీని యొక్క రోల్ ఏ విధంగా ఉంటుంది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం అయినటువంటి ఇండియాస్ ట్రేడ్ డైరెక్షన్ అంటే భారతదేశం యొక్క వ్యాపార సరళి ఏ విధంగా ఉన్నది దానిలో వస్తున్న ఏమిటి దీని ఈ మార్పులకు డబ్ల్యూటీఓ గల సంబంధం ఏమిటి ఈ ప్రశ్న ఒకటి సో ఈ ఐదు ఆరు ప్రశ్నలు కనుక మనం కనుక కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఈ రెండవ యూనిట్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా మనకి రాయడానికి అవకాశం ముందు చెప్పున స్ట్రాటజిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా ఇందా ఇండియన్ ఇందా ఇండియన్ ఓషన్ భారతదేశంలో హిందూ మహాసముద్రంలో భారతదేశ యొక్క పాత్ర ఏమిటి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇందువల్ల దీనికి ప్రాముఖ్యత ఉంది భారతదేశానికి మన దేశానికి అనేది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయవలసిన అవసరం ఉంది ఇంకా డెమోగ్రఫిక్ డివిడెండు ఇవన్నీ కూడా మనము కొంచెం ప్రయారిటీ తక్కువనేవ్వచ్చు ఎందుకంటే దీనికంటే ముందు చాలా ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఒకవేళ ఈ జనాభాకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే దాంట్లో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది భారతదేశ జనాభా పెరుగుదలలో లేదా జన సమీ జన గణనలో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయి ఒకప్పుడు నైన్టీన్ నాట్ వన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ 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 థౌసండ్ లెవెన్ వరకు మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటి జనగణన ఇంకా జరగలేదు కాబట్టి రెండు వేల పదకొండు వరకు జరిగినట్టు జనగణనకు సంబంధించిన ఆ స్టాటిస్టిక్స్ని గణాంకాలను మనం పెట్టుకున్నట్లయితే ఆ గణాంకాలను మనం గమనించి భారతదేశం యొక్క జనాభా లక్షణాల్లో వస్తున్నటువంటి మార్పులు ఏమిటి అనేది మనం ప్రధానంగా ఒక స్టాక్ వచ్చినగా మనం ఇక్కడ చూసుకోవచ్చు తర్వాత ఇక ప్యూర్ తెలంగాణ నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి వచ్చేటువంటి సిలబస్ అంతా కూడా ప్యూర్ తెలంగాణకు సంబంధించినటువంటిది ఇప్పుడు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మాత్రమే మనకి భారతదేశానికి భౌగోళికంగా ఆర్థికంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకు సంబంధించినవి వాటిలో కూడా వరల్డ్ జాగ్రఫీ కూడా కొంత ఇంక్లూడ్ అయ్యి ఉంది మనం చూసాము ఎల్లినో లానినో డబ్ల్యూటిఓ ఇలాంటి అంశాలన్నీ కూడా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినవి ఇక థర్డ్ యూనిట్ నుంచి మొత్తం అంతా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఇవి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కొంత కష్టమే మీకు బయట బుక్స్లో దొరకడం కానివ్వండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరకడం చాలా కష్టమవుతుంది మేము కూడా అనేక కష్ట నష్టాలకు వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు అందించడం జరుగుతుంది సో వీటి మీద మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా కనుక గ్యాదర్ చేసుకున్నా మంచిదే లేకపోయినా పర్వాలేదు ఇక థర్డ్ యూనిట్ చూసినట్లయితే జియోగ్రఫికల్ ఎక్స్టెంట్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అండ్ ప్రజెంట్ తెలంగాణ స్టేట్ అన్నాడు హైదరాబాద్ రాష్ట్రం అసలు ఏమిటి మన తెలంగాణకు ముందు ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి హైదరాబాద్ రాష్ట్రం సో హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రము భౌగోళిక పరిధి ఏమిటి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక పరిధి ఏమిటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపానికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి భౌగోళికంగా దీని విస్తరణ ఏ విధంగా ఉంది తెలంగాణలో ఉన్నటువంటి క్లైమేటు స్థితి ఎటువంటి స్థితి ఉన్నది మిగి మిగిలిన రాష్ట్రాలకి దీని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భౌగోళికంగా సరిహద్దులు కలిగిన రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి తేడాలు ఏమిటి స్థితిలో ఉన్న తేడాలు ఏమిటి ఇక రివర్స్ అన్నారండి రివర్స్ అని చూసినప్పుడు మనము రివర్స్ చూసినట్లయితే మనము ఫస్ట్ యూనిట్లోనే డ్రైనేజ్ సిస్టమ్ అని చదివాం అక్కడ దానికి సంబంధించిన రివర్స్ వస్తాయి అక్కడే చదివేస్తాం దీన్ని దీని మీద రివర్స్ అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపనదుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది మనకు ఒక నదికి ఉన్నటువంటి ఉపనదులు ఆ నదుల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కృష్ణానది కానివ్వండి గోదావరి నది కానివ్వండి తెలంగాణలో జన్మించి తెలంగాణలో వాటి మీద మనం నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏ విధంగా ఉన్నాయి అవి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక సాయిల్స్ చూస్తున్నాం సాయిల్స్ కూడా ఒక నాలుగు ఐదు రకాల సాయిల్స్ ఉన్నాయి ఇక ఫారెస్ట్ కవర్ చూసినట్లయితే భారత్ తెలంగాణలో ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి అటవీ వ్యవస్థ మిగిలిన దేశంలో ఉన్న అటవీ వ్యవస్థ ఏ విధంగా భిన్నంగా ఉందా ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ వన్యమృగాలు ఏ విధంగా ఉన్నాయి వాటి యొక్క విస్తరణ ఏమిటి అలాగే డిప్లీషన్ అండ్ కన్జర్వేషన్ అన్నాడు ఈ వన్యమృగాలు సంబంధించి సంబంధించినటువంటి సమస్యలు తెలంగాణలో ప్రత్యేకంగా ఏ వన్యమృగాలు సమస్యను ఎదుర్కొంటున్నాయి ఏవి అంతరించిపోయే స్థితి చేరుతున్నాయి వాటికి అంతరించిపోకుండా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి సో ఈ మూడవ యూనిట్ అనేది ఈ ప్రధానంగా దానికి సంబంధించినటువంటి అంశాలు అలాగే ఇక భారత్ మన తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో లభిస్తున్నటువంటి ఖనిజ వనరులు ఇంకా ముందే చెప్పుకున్నాం కోలు ఐరన్ను ఇవి ప్రధానంగా లభించేవి అలాగే సిమెంట్ పరిశ్రమ అని చెప్పుకున్నాం ఎందుకంటే సిమెంట్ పరిశ్రమ లైమ్ లైమ్స్టోన్ కానివ్వండి డోలమైట్ కానివ్వండి కోల్ కానివ్వండి అధికంగా మనకు లభిస్తున్నాయి కాబట్టి ఈ పరిశ్రమలో అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఇంతకుముందు అక్కడ చదివినట్టు కానీ తెలంగాణలో ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఉంది ఇక్కడ పవర్ ప్రాజెక్ట్స్ జల విద్యుత్ కేంద్రాలు ఏమిటి అలాగే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ధర్మల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఓకేనా సో ఈ ధర్మల్ ప్రాజెక్ట్స్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి వాటి యొక్క విస్తరణ ఏ విధంగా ఉంది ఇవి కూడా ప్రధానమైనటువంటి అంశాలు ఇక నాలుగో యూనిట్కి వచ్చేసరికి రెయిన్ఫైడ్ అగ్రికల్చరు డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ అని ఉన్నాయి ఈ ప్యూర్ కోర్ సబ్జెక్ట్ ఇది అలాగే డ్రాట్ ట్రోన్ ఏరియాస్ మిటిగేషన్ మెజర్స్ అన్నారు భారత్ తెలంగాణలో ఏ ఏ ప్రాంతాలు కరువులోనవుతున్నాయి ఆ కరువు నివారించడం కోసం అనేక ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు తీసుకున్నది ఆ చర్యల వల్ల వచ్చినటువంటి మార్పులు ఏమిటి అలాగే తెలంగాణ ప్రభుత్వంలో మిషన్ భగీరథ కానివ్వండి కానీ కాకతీయ ప్రాజెక్టు కానివ్వండి వీటి వల్ల వచ్చినటువంటి మార్పులు ఏమిటి ఉన్నటువంటి నీటి వనరుల సమగ్ర యాజమాన్యం ఏ విధంగా చేస్తున్నాం వాటి యొక్క సంరక్షణకు ఏమేమి చర్యలు తీసుకున్నాం ఇవి పూర్తిగా కూడా తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి చేసినటువంటి పథకాలు చాలా ఉన్నాయి ఇక్కడ వాటి మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ప్రశ్న వస్తుంది మిషన్ భగీరథ్ కానివ్వండి కాకతీయ కానివ్వండి వీటి మీద తప్పనిసరిగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇండస్ట్రీ చూసినట్లయితే సిమెంట్ ఇండస్ట్రీ ముందే చెప్పుకున్నామండి థర్డ్ లెసన్లో ఈ సిమెంట్ ఇండస్ట్రీ షుగర్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ కన్నా ఇంతకుముందు చెప్పిన వాటి తెలంగాణ ప్రత్యేకంగా చదివి మనము అవసరం ఉంది వాటితో పాటుగా కుటీర పరిశ్రమలు భారత తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు కానీ రోడ్ నెట్వర్క్ రైల్ నెట్వర్క్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం చదవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ నాలుగో యూనిట్ మనం పరిశీలించినట్లయితే మనం కంక్లూడ్ చేసినట్లయితే ప్రధానంగా మనకి అడగడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు మిషన్ కాకతీయ భగీరథ ఈ ప్రాజెక్టులు విధాన ప్రాజెక్టుల వలన తెలంగాణ నీటిపాదన వ్యవస్థలో కానివ్వండి ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి ఎటువంటి మార్పులు వచ్చాయి ఆ మార్పుల ఫలితంగా ఆర్థిక ప్రగతిలో ఎటువంటి మార్పులు చేడు చేసుకున్నాయి అనేది చాలా ప్రధానమైన ప్రశ్న తప్పనిసరిగా ఈ ప్రశ్న మనకు వస్తుంది ఏ రూపమైనా అడగడానికి అవకాశం ఉంది ఇక డ్రై ల్యాండ్ అగ్రికల్చరు రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అనేది కూడా ఇంపార్టెంటే దాని తర్వాత చూద్దాం ఇక రెండవ ప్రశ్న చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో షుగర్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ ఐటీ సెక్టారు ఇదే వీటి మీద ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఇక ఆర్ట్ అండ్ కల్చర్ మనం చూసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలు చేతివృత్తి పరిశ్రమలు ఏ విధమైనటువంటి అభివృద్ధిని చోటు చేసుకుంటున్నా ఇప్పటికీ వాటి యొక్క ప్రాముఖ్యత ఉన్నదా ఉంటే వాటి యొక్క ప్రాముఖ్యత ఆర్థిక పరంగా ఏ విధంగా ఉన్నది అనేది ప్రధానంగా మనం గమనించవలసిన అంశం ఇక ఇంకొక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క జనాభా వారి యొక్క వా ఆ ట్రైబల్ పాపులేషన్కి అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి వాటి యొక్క పథకాలు ఏ విధమైనటువంటి మార్పులు తోడు చే తీసుకువచ్చాయి అనే విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందండి మనకి సిలబస్లో ఉన్న మెయిన్స్లో నాలుగు అంశాలని నాలుగు టాపిక్స్ని మనము స్టడీ చేశామండి ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది మరొక టాపిక్ ఉన్నది అర్బనైజేషన్ తెలంగాణ స్టేటు ఈ అంశాన్ని మనము మరొక సెషన్లో కంప్లీట్ చేద్దాము ధన్యవాదాలు